జగన్మోహన్ రెడ్డికి తన దగ్గర ఉండేటువంటి సొంత పోలీసులే మైండ్ బ్లాక్ చేసి రెడ్ చేసి గ్రీన్ చేసి బ్లూ కూడా చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్. ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి పోలీసులు వేసినటువంటి బొక్కేంటి, అసలు వాళ్ళు ఈ కార్యక్రమం ఎందుకు చేశారు అనేది చర్చించబోయే ముందు దర్శన మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల్ని మోసం చేశాడు. చివరాఖరగా జగనన్న కావాలి కావాలని బాగా పేరు గుద్దినటువంటి ఉద్యోగస్తులు కూడా ఐరన్ రాడ్లు దించాడు. ఓకే, వాళ్ళు వారి ఇబ్బందులు పడుతూ పాపం వాళ్ళేదో మేమంతా ఐక్యంగా ఉన్నాం, మాకు అన్యాయం జరిగిందనే దాని మీద చెరో విజయవాడ అనేటువంటి కార్యక్రమం పెట్టుకుంటే దాన్ని నిర్వీర్యం చేస్తాను, దాన్ని జరగ కూడా చేస్తాను, దానికి బలం లేదని చెప్తాను, ఉద్యోగస్తులు చాలా మంది యాక్టివ్ ఉన్నారు పండగ చేసుకుంటాడారు అని చెప్పి ఆ పనికిమాలినటువంటి సాక్షి పేపర్లలో వేస్తూ ఉంటారు ఈ యథలు. అయితే జగన్మోహన్ రెడ్డికి పాపం పోలీసులను ఎక్కడికక్కడ మోహరించేసి ఇంకేముంది మన డెకాయిటి వాళ్ళు ఉన్నారు కదా, అంటే అందరినీ కాదు కొందరిని కూడా. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మొత్తాయి జైల్లో 16 నెలలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి చెబితే మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఇవాళ. రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు ఇవాళ. అయితే ఇక ఏముంది, పోలీసులు అంతా నా చేతిలో ఉండాలి కదా, ఇక నేను అనుకున్నట్టు జరుగుద్ది, ఉద్యమం ముందుకు పోదు, అసలు విజయవాడకి రాదు అనుకున్నాడు. కానీ వేలాదిగా తరలి వచ్చి ఒక రాజకీయ పార్టీ కూడా చేయలేని విధంగా అంత గొప్పగా ఇవాళ విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి ర్యాలీ చరిత్రలో నిలిచిపోతుంది. అంతగా జరగడానికి కారణం ఉద్యోగస్తుల కంటే కూడా పోలీసు సహకారమే. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫై చేయడానికి కొంతమంది అక్కడక్కడ నాటకాలు ఆడారు, కానీ పోలీసులే ఉద్యమం జరగాలని చెప్పి అందరూ విజయవాడ చేరుకోవాలని చెప్పి వాళ్ళకి పూర్తిగా సహకారం ఇచ్చారు. ఇదేంది బీవీ రాడ్ మిస్గైడ్ చేశారు అనుకుంటారా? మనం ఎప్పుడూ కూడా అబద్ధపు కోతలు చెప్పము. ఎందుకంటే మనం చెప్ప బ్యాచ్ కాదు, పేటీఎం బ్యాచ్ కాదు, జగన్మోహన్ రెడ్డి వైసీపీకి బయట చేసేటువంటి బబ్బుల కాలం కాదు, నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళం, ప్రజా సమస్యల మీద ప్రశ్నించేటువంటి వాళ్ళం. ఎందుకు పోలీసులు సహకరించారంటే ఆ ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో పోలీసులు కూడా ఉన్నారు రా స్వామి, వీళ్ళ జీతాలకు కూడా జగనన్న బొక్కేసాడు రా స్వామి. వీళ్ళ డిఎల్లో కానీ, వీళ్ళ సిటీ అలవెన్సుల్లో కానీ, వీళ్ళ హెచ్ఆర్ఎల్లో కానీ వాటన్నిటికి కూడా జగనన్న కోత పోసాడు కాబట్టి పోలీసుల జీతాలు కూడా తగ్గుతున్నాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఉద్యమం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఉద్యమం చేసేవాళ్ళని ఇంకా ఉధృతంగా చేయండిరా, ఈ బొగడాగాడు మిమ్మల్ని ఎక్కడ ఆపుతారు అన్న చందంగా పోలీసులే వీళ్ళు విజయవాడకు తోలినట్టుగా మనకు ఉన్నటువంటి అసోసనీయమైనటువంటి సమాచారం. అయితే నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, అంతేగాని ప్రజల్ని హింసించడానికి, ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టడానికి కాదు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో 1-2% ఉన్నటువంటి ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వస్తే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావే, 5 కోట్ల మంది జనాభా నీ యొక్క అరాచక పాలన మీద రానున్న రోజుల్లో రోడ్ల మీదకి రాబోతా ఉన్నారు, దాన్ని తట్టుకునేటువంటి దమ్ము నీకున్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పీకిందేదే 1 లక్ష కోట్ల అప్పు చేసి పప్పు బెల్లాలు పంచిపెట్టడమా, ఎక్కడన్నా ఒక రోడ్డు వేసావా, ఎక్కడన్నా నువ్వు పెట్రోల్ రేటు తగ్గించావా, నిత్యావసరాలు ధరలు తగ్గించావా, ఇసుక అందుబాటులో ఉంచావా, సిమెంట్ రేట్లు తగ్గించావా? ఇవాళ రాష్ట్రంలో సామాన్యుడు బతికేటువంటి పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ చేతగాని పరిపాలనతో ఇవాళ ఎప్పుడూ లేని విధంగా రివర్స్ పిఆర్సీ, వస్తున్న జీతానికి కూడా తగ్గించి జీతం ఇచ్చేటువంటి దౌర్భాగ్యం ఈ భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతావళిలో మొట్టమొదటిసారి గణత నీకే దక్కింది. ఇక ఈ పేటీఎం బ్యాచ్కి విషయం తెలిస్తే మాయన్న నెంబర్ వన్ అని చెప్పి ఇట్ట కొడతారు. ఎందుకంటే నువ్వు కూడా అంతే కదా కొట్టేది, ఏవో పని మళ్ళీ పథకాలు అంటావు, నువ్వు ఆ పథకాల్లో 10 కోట్లు పబ్లిక్ అకౌంట్లో వేస్తావు, 20 కోట్లు సాక్షి పేపర్కి సాక్షి టీవీకి యాడ్ ఇచ్చుకుంటావు, జగనన్న పనిచేశాడు, జగనన్న ఆ పథకం, జగనన్న ఈ పథకం అని చెప్పి ఎవడికి ఉపయోగం జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు? మూలధనం ఏమి ఎక్కడ పడతా ఉన్నావా, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చునేటువంటి వనరులు నువ్వేమైనా క్రియేట్ చేస్తా ఉన్నావా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమైనా ఇండస్ట్రీలు వచ్చినటువంటి పరిస్థితి ఉందా, అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి ఉందా? ఇవన్నీ లేకపోగా రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా హెరాస్మెంట్ చేస్తా ఉన్నావు నువ్వు, ప్రభుత్వ ఉద్యోగుల్ని పోలీసుల్ని వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను ఇబ్బంది పెడతా ఉన్నావు, టార్చర్ పెడతా ఉన్నావు, పథకాలు ఆపేస్తూ ఉన్నావు, ఇవాళ చివరికి ఆ టార్చర్ వాళ్ళకు కూడా చూపిస్తూ ఉన్నావు పోలీసులకి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో నీ గెలుపు కోసం ఎవరైతే కారణమయ్యారో వాళ్ళే నీ పతనానికి కారణమవుతారని గుర్తుపెట్టుకో. ప్రతిపక్షాలు అవి ఇవి వాళ్ళ కార్యక్రమంలో చేస్తారు జగన్మోహన్ రెడ్డి, కానీ నువ్వు కావాలని ఎవరెవరైతే ఎగిరెగిరి గుద్దారో పేరుకి ఇప్పుడు రేపు వాళ్లే గుద్దటానికి సిద్ధంగా ఉన్నారు నీకు వ్యతిరేకంగా, నిన్ను శంకరగిరి మాండ్యాలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి నామటం ఎంత తప్పు చెప్పడం, చదువుకొని విద్యావంతులయ్యి ఉద్యోగస్తులయ్యి
16 రోజులు జైల్లో ఉండి తాను చేసినటువంటి తప్పులకి ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు ఇంతమంది జైలుకు పోయింది తెలిసి ఇక మీరు అతను ఓటేయటం మీ తప్పేగా?